కరీంనగర్ జిల్లా సుళ్లూరుపేట మున్సిపల్ పరిధిలోని మన్నారు పోలూరు గ్రామం మన్నారు స్వామి దేవస్థానం సమీపంలో గోళ్లవీధి నందు నివసిస్తున్న పామూరు గోపి శాంతి నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల వివరాల మేరకు భార్యాభర్తలు ఇద్దరూ గ్రామంలో వాటర్ ప్లాంటు నందు రోజూ కూలీ పనిచేస్తూ జీతంగా వచ్చిన మొత్తాన్ని రేపటికి పొదుపు కట్టేందుకు దాచిపెట్టారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఇంట్లో జొరబడి బీరువాని పగలగొట్టి బంగారం నగదును దోచుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఏఎస్ఐ రామ్మూర్తి బాధితుల వద్ద వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రఘునాథ్ మాట్లాడుతూ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత పరిశీలించి దర్యాప్తు చేపడతామని తెలిపారు. సూలూరుపేట మండలం మల్లారపోలూరులో గొల్లవీధి సంబంధించిన పాముల శాంతారావు మన ఇంట్లో దొంగతనం జరిగింది. పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మేము ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ జరిగిన దొంగతనాన్ని ఎలా జరిగిందో దాని మీద పరిశీలిస్తున్నాము. పూర్తి వివరాలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియదు. అది ఎంత ఏమేమి వస్తువులు పోయినాయో ఇంకా పూర్తి వివరాలు మాకు తెలియలేదు. కాబట్టి దాని గురించి మేము పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ తెలియజేస్తాం. ఎల్లవేళలా విజయం ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు. అంత్యక్రియలు. మా ఇంటి దీపం కాటంరెడ్డి అనసూయమ్మగారు జూలై 17వ తేదీ బుధవారం ఉదయం 11:45 స్వర్గస్థులైనారు. వారి అంతిమ యాత్ర జూలై 18వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ డామరో వెనుక ప్లాటినం హైట్స్ ఫ్లాట్ నంబర్ డిలోని మా స్వగృహము నుండి బయలుదేరును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కాటంరెడ్డి కుటుంబ సభ్యులు.